రోజు పెళ్లి రోజు నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. అందరికీ కూడా నమస్కారం. కార్తీక మాసం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా గతంలో ఈసారి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా కొన్ని ప్రత్యేకమైన టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్, శివాలయాల్లో అధికారికంగా కార్తీక దీపోత్సవాలు చేయాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చిన ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ, మరి జాకెట్ ముక్క పెట్టి వాళ్ళను పండ్లు ఫలాలతో వాళ్ళకు వాయినమిచ్చి పంపాలని కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము ఇక్కడ భద్రకాళి ఆలయంలో కూడా అఫీషియల్గా నిర్వహించడం జరిగింది. మరి నిన్న ఎన్టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి కూడా వెళ్ళడం జరిగింది. కీసరగుట్టలో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక కార్తీక మాస వన మహోత్సవ భోజనాలు అనేటివి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో జరుపుకుంటారు. మరి వరంగల్ ఈస్ట్లో ఈరోజు పద్మశాలి కుల బాంధవులు, అదేవిధంగా గౌడ సంఘానికి సంబంధించినటువంటి కుల బాంధవులు కూడా పెద్ద ఎత్తున కార్తీక వనభోజన మహోత్సవాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడంతో వాళ్ళు ఆహ్వానించిన ఆహ్వానం మేరకు ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ అందరూ ఒక్క దగ్గరికి రావడం అనేది ఇది ఒక మంచి సాంప్రదాయము. ఇది ఒక బంధుత్వాలను, బంధాలను పెంచేటువంటి ఒక వేదికగా ఇది ఉంటుంది. అదేవిధంగా ఐక్యతను పెంపొందిస్తుంది, నమ్మకాలను పెంపొందిస్తుంది, అదేవిధంగా చుట్టరికాలను పెంపొందిస్తుంది, ఫ్రెండ్షిప్ని కూడా పెంపొందిస్తుంది. దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి అందువల్ల అందరూ సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా కలుసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమము. అదేవిధంగా కార్తీక మాసంలో మరి లాస్ట్కు వెళ్ళేటప్పుడు వీళ్ళు కార్తీక దీపాలు కూడా వెలిగించి వెళ్ళడం జరుగుతుంది. కార్తీక దీపం వెలిగించడం అంటే మనలో ఒక శక్తిని నింపుకోవడం, మనలో ఉన్న దుష్టశక్తిని బయటికి పంపించడమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరి సమాజంలో ఎటువంటి చెడు జరగకుండా మంచి జరగాలి అనేటువంటి ఒక మీనింగ్ అందులో ఉంటుంది. శివుడు వైష్ణవుడు కలిసి ఉండే అటువంటి ఒక అర్థం వచ్చే విధంగా ఈ కార్తీక మాసంలో చేసుకుంటారు. ముఖ్యంగా ఉసిరికాయలతో దీపాలు వెలిగించడం, ఒత్తులు వెలిగించడము. మరి 365 రోజులు కూడా మేము ఒక్కోసారి దీపం పెట్టలేము అని అనుకొని 365 ఒత్తులు కూడా వెలిగించినప్పుడు వాళ్ళకు ఒక సంతృప్తి అనేది ఉంటుంది. ఒకరోజు వెలిగించినా వెలిగించకపోయినా కూడా సంవత్సర కాలంగా దీపం పెట్టిన ఒక భావన ఇక్కడ కలుగుతుంది. కాబట్టి ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత ప్రతి ఒక్కరూ కూడా 3 గంటలకే లేచి స్నానాలు ఆచరించి మరి వాళ్ళు దీపాలు పెడతారు తులసి గద్దె దగ్గర. మరి ఇటువంటి ఆనవాయితీ ఉన్న ఈ కార్యక్రమాల్లో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నాకు పాల్గొనే అవకాశం కలగడం, అందరూ కూడా ఆడబిడ్డగా నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్టార్ట్ అయింది మా మండలకి వెళ్ళి సురేఖక్క పద్మశాలి అన్నేమో మున్నూరు కాపు మన గిరాకి వీళ్ళంతా మన వాళ్ళు కళ్ళు పోస్తే కొండమూడి వాళ్ళ పూర్వీకులంతా తర్వాత సురేఖక్క పూర్వీకులందరూ కూడా తాగినటువంటి వాయిన మనకు తెలియంది కాదు. తర్వాత యాదగిరి మాట్లాడుతూ ఒక స్థలం ఏమన్నా ఏందండి మరి అట్లా చెప్పి అంత ఈ గౌరవ దాంట్లో ఐక్యత చెడిపోయిందారు కాదంటే ఒకరికి ఇది అంటారు. మీరేమో వచ్చింది ఎట్లా అప్పుడు ఎలక్షన్లో మీరు మాట ఇచ్చారు ఖచ్చితంగా నేను కట్టిస్తా అని, ఈయన ఇక్కడికి వచ్చే వరకు దండి కొట్టి స్థలం వేయ్యానంట. మళ్ళీ కొంచెంసేపు అయినా స్థలం ఎందుకు దాంట్లో ఒక గేట్ ఇచ్చేదాలంటారు. దయచేసి మీ లెవెల్కు కొండ మేమంతా మీకు అండ ఖచ్చితంగా మీరు ఈ 3 ఆడ మొత్తం గడగడలానించినటువంటి శివాజీ అయితేనేమో మహారాష్ట్రలో ఊరూరుగా వాడవాడలా ఉన్నాడు, మా సర్వాయి పాపను ఏడ్చినట్టుకి ఇక్కడనే ఉన్నాడు. అది కూడా పేర్వారం జగన్నాథం గారు దొంగతనంగా తీసుకొచ్చినటువంటి ఫోటో అది, యూకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోకి వెళ్ళి మన విధానం కాదు మన ఫోటో లేదు ఎక్కడ లేదు, అది కూడా అతి కష్టం మీద అక్కడ ఉన్నది క్యాప్షన్ యూకే యూనివర్సిటీలో ఈజ్ ద ఫిట్టెస్ట్ పర్సన్ టు రూల్ ఇండియా. అతనికి నైపుణ్యత కౌశల్యం దేశాన్ని పరిపాలించే శక్తి యుక్తి రక్తి కట్టించేటువంటిది కేవలం సర్వాయి పాపన్నకే ఉందని అక్కడ రచింపబడినది. అయితే మనము అక్కకు అండగా ఉన్నాం కాబట్టి, కొండమురళికి అండగా ఉన్నాం కాబట్టి మన చిన్న ఈ కోరికలు తీర్చడానికి వారికి అంత పెద్ద విషయం కాదు. వారు ఇక్కడనే సభాముఖంగా హామీ ఇస్తారు, హామీ ఇచ్చిన తర్వాత మాట తెప్పే సైతం ఎక్కడ కూడా వీళ్ళ కుటుంబం లేదు. అది మన గౌండ్ల యొక్క స్తోత్రాలు, వాళ్ళు వినాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలిసింది అక్క ఖచ్చితంగా ఇస్తాను నమ్ముతూ టైం ఎక్కువ తీసుకోకుండా మరొక్కసారి మీ చప్పట్లే వారికి సన్మాన దుప్పట్లు. ఈరోజు కిలా వరంగల్ గడ్డ పైన
పోరాటాల నిలయమైనటువంటి కిలా చిల్డ్రన్స్ పార్కులో గౌడ 22వ కార్తీక వనభోజనాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు, దేవశాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు ఇప్పుడే హాజరై మాట్లాడి వెళ్ళినారు. ఈ యొక్క కార్తీక వనభోజనాలు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం గౌడులు అన్ని రంగాలలో మరి ఆర్థికంగా, రాజకీయంగా, మరి సామాజికంగా ముందుకు పోయే ఉద్దేశంతో పోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గత 22 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్తీక వనభోజనాలు గోప ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాటు మరి గౌడులు ఐక్యమత్యంతో ఉండే విధంగా గౌడులు ఒక ఆధ్యాత్మిక చింతనతో మరి కార్తీక మాసం అయినటువంటి కార్తీక మాసంలోనే మా మూల పురుషుడైనటువంటి కౌండిన్య మహర్షి జన్మించాడు. ఈ యొక్క జన్మదిన ఉద్దేశంతో వారిని పూజించడం, అదేవిధంగా గౌడులు మొత్తం మీద అన్ని రంగాలలో ముందుకు పోయే ఉద్దేశంతో ఈ యొక్క కార్తీక మాసం వనభోజనాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మరి మహిళలు అదేవిధంగా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు 2వ సెక్షన్లో మరి అందరికి కూడా ఆట పాటలతోటి మరి కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఆటలు కూడా ఉంటాయి. మహిళలకు, విద్యార్థులకు, మరి వృద్ధులకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆటలు కూడా ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఈ 2వ సెక్షన్లో ఆటలతో ప్రారంభమై ముగింపు దీనికి కార్యక్రమానికి మరి గౌరవనీయులు మరి బీసీ సంక్షేమ శాఖ మాత్యులు, మరి ఈ రాష్ట్ర రవాణా మాత్యులు, మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా మరి 6 గంటలకు మరి ఈ యొక్క కార్యక్రమం ఈ ప్రాంగణంలోకి రాబోతున్నారు. వారు కూడా ఈ యొక్క ఆటల్లో పోటీల్లో గెలుపొందినటువంటి వాళ్లకు బహుమతులు కూడా ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ గోప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇది గత 22 సంవత్సరాలుగా ఆనవాయితీగా ఉమ్మడి వరంగల్ జిల్లా గోప కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ఈ మధ్య కాలంలో జిల్లాలు వేరైనప్పటికీ వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా కమిటీ సంయుక్తంగా ఈ 2 సంవత్సరాలకెళ్ళి కూడా నిర్వహిస్తున్నాం. గత సంవత్సరంలో కూడా వన విజ్ఞాన్లో హన్మకొండ జిల్లా కమిటీ ఈ కార్యక్రమం నిర్వహించగా ఈసారి వరంగల్ జిల్లా కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కానీ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ వేదికను ఏర్పాటు చేస్తుంది వరంగల్ జిల్లా, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గౌడ సోదరులు, సోదరుమల్లు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గౌడులను ఒక వేదిక మీదకి తీసుకురావాలి, వీరందరినీ సంఘటితంగా చేయాలి, మనం ఐక్యంగా ఉండాలి, మన బలాన్ని ప్రదర్శించాలి. కార్యక్రమంలో ఈ కోణంలోనే మనం అనేక మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఆ కోణంలోనే మరి ఈరోజు కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లలు, పెద్దలు అందరితో ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమంతో ఒక రోజును మనం ఒక ఎంజాయ్గా ఇక్కడ గడపాలి సాయంత్రం వరకు అని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తున్నాం పూర్వకాలం నుండి. మరి ముఖ్యంగా మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది, మన ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి అనేక కుల సంఘాలు కూడా మరి వేదికలు నిర్వహిస్తూ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి వారు చేసిన కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని కూడా మనం పర్యవేక్షిస్తున్నాం. వారిలో మనకు చాలా లోపాలు ఉన్నాయని అనిపిస్తున్నది. ఈరోజు కొన్ని 1000 మందితోటి, 3000, 4000, 5000 మందితోటి కూడా కుల సంఘాలు ఈ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్న తరుణంలో మనం కూడా అంతే పెద్ద ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలనే అభిలాష, కోరిక నాకుంది. కానీ రాను రాను దీనిలో కొంత చేయడం నిర్వహణ లోపమా, మరి రావడం లోపమా, కానీ సంఖ్యాబలం తగ్గుతుంది, అది చాలా డేంజరస్ సిచ్యువేషన్కు తీసుకుపోద్ది అని చెప్పి ఈ వేదిక దగ్గర చెప్తున్నాను. ఎప్పుడైతే మనము సంఖ్యాబలం ఎక్కువగా అవపడతామో అప్పుడే రాజకీయంగా మనకు అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. ఎప్పుడైతే మన సంఖ్యాబలం తక్కువగా అవుతుందో అప్పుడు అన్ని రంగాల్లో కూడా మనకు డెవలప్మెంట్ ఉండదు, మనకు ఎదుగుదల ఉండదు. కాబట్టి మనం ఒక పిలుపు ఇస్తే గోపా కానీ, గౌడ సంఘాలు కానీ ఏ పిలిపించినా కూడా వరంగల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఈరోజు బీసీలలో దాదాపు ఒక 4-5 కులాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. ఆ 4-5 కులాల్లో గౌడులు కూడా ముఖ్యంగా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి గౌడ సంఘాలు ఏర్పాటు చేసిన సదస్సులకు, సమావేశాలకు గౌడ సోదరులు సుముఖంగా లేకపోవడం, ఏ సదస్సు పెట్టినా దాన్ని సిద్ధం చేయడానికి ముందుకు రాకపోవడం నేను బాధిస్తున్నాను. మరి ఈ రోజే మనకు పక్కనే పద్మశాలి కులాలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ వేదిక కూడా ఎలా ఉంది కూడా ఒకసారి మనం అందరం గమనించాలి. వాళ్ళకు మనకు ఎలా తేడా ఉంది కూడా గమనిస్తే బాగుంటుందని చెప్పి ఏదో జరుగుతూ మరి రాబోయే రోజుల్లో కూడా ఏ బీసీ గౌడ కులాలు గోప నిర్వహించే కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి ఇప్పటి వరకు వీరన్న చెప్పిన విషయాలన్నీ చాలా చక్కగా మనం మన లోటు పాటు ఏంది, మనం ఏం కోల్పోతున్నాం, ఎందుకు కోల్పోతున్నాం అనేది చాలా చక్కగా చెప్పారు. ఎప్పటికీ వేదిక మీద మనకు మనం విమర్శించుకుని బాధపడుతూనే ఉన్నాం, కానీ మార్పు అనేది మనకు అవసరం.
ఎప్పుడు కూర్చున్నా ఈ విషయాలే ఈ సందర్భంగానే ఫీల్ అవుతూ బాధపడేది బదులు మనకు ఏం తక్కువ, తెలివి తక్కువనా? మన గౌడ సోదరులు మండలాల్లో ముచ్చట్లు పెడితే రాజ్యాలు వచ్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలవాలన్నా కానీ మన గౌడ సోదరులు మీటింగ్లు పెట్టి ఎవరికి సపోర్ట్ చేయాలన్నా కానీ ఫస్టే నిర్ణయాలు తీసుకొని గెలిపించే సత్తా ఉన్నటువంటి మన గౌడ సోదరులు. కానీ మన కాడికి వచ్చేసరికి మనం ఎందుకు ఈ లోపాన్ని ఎదుర్కొంటున్నామంటే సంఖ్యాబలం అనేది ఇప్పుడు అన్న చెప్పారు. వాస్తవంగా సంఖ్య ఉంది, కానీ సంఖ్యను మనం ఎందుకు తీసుకొచ్చుకోలేకపోతున్నాం, ఎందుకు రాలేకపోతున్నారు? మన ప్రాబ్లమా వాళ్ళ ప్రాబ్లమా? ఫస్ట్ మనల్ని మనం గౌరవించుకుందాం. ఫస్ట్ రాజకీయాలకు అవన్నీ పెట్టి మనం గౌరవించుకొని మనకేదైనా వచ్చినప్పుడు మనకు మనం సపోర్ట్ అనేది ఒక మనోధైర్యం మాత్రం మన కులంలో లేదనేది నేను మాత్రం వేదిక మీద అన్నలందరికీ చెప్తున్నాను. బహుశా ఎందుకంటే రాజకీయంగా నేను 25 సంవత్సరాల నుండి రాజకీయంగా నేను చాలా ఆటలు పోట్లు ఎదుర్కొను, ఏదో ఒక రంగం మీద నా గమ్యం చేరాలి, నేను ఒకసారి ప్రజాప్రతినిధి కావాలి, ఎందుకు అయితలేననేది ఓటమిని గుణపాఠంగా తీసుకొని ఓటమిలో పాఠాలు నేర్చుకొని అయినా పట్టు వీడకుండా నేను ఉండుకుంటూ కూడా అందరితోటి కూడా అందరి అవమానాలే ఎక్కువ ఎదుర్కోవడం జరుగుతుంది. ఇలా సన్మానాలు కాదు, అవమానాలు 100 ఉంటే సన్మానాలు 1-2 ఉంటే కావచ్చు అలా. కానీ అవమానాలు ఎక్కువ ఎదుర్కొన్నా కానీ నిరుత్సాహపడకుండా మనం గమ్యం చేయాలనే ఉద్దేశంతో ఎదుర్కొంటూ ముందుకు పోతున్నాం. అలాగే దయచేసి రానున్న రోజుల్లో మనకు ఒక ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి.